విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాలవలస మండలంలో పల్లె పండుగ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రగతి పరుగులు తీస్తుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. రేగిడి ఆమదాల వలస మండలంలో రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అనేక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా నెరవేరుస్తున్నామన్నారు. మహిళలకు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుండటంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అశోక్ గారు, అదేవిధంగా నారాయణరావు గారు, మహేష్ గారు, అలాగే తమ్ముడు ధర్మ, అలాగే మన రాజు గారు, బాలకృష్ణ గారు, అదేవిధంగా చాలా మంది నాతో వచ్చేసిన మండల పెద్దలందరూ కూడా, సర్పంచులు, అదేవిధంగా పెద్దలారా, మన ఎంఆర్ఓ, ఎండిఓ, అలాగే అధికారులారా, స్వామి సాధనమన్నారా, గ్రామ పెద్దలారా, పురపరారా, స్వామి స్వామి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం మీ ఊరు రావడం. ఈ గ్రామం ఎలక్షన్ వచ్చేటప్పుడు మీకు మాట ఇచ్చాను. చెరుక్కి మనకి గవర్నమెంట్ నుంచి ఆయన ఏదైనా చేయగలరు. ఇప్పుడు వాళ్ళకి కాదు కదా, అది ఇప్పుడు రామ్ మాట్లాడుతుంది.